చక్కటి మంచి టీం నా కార్యవర్గ మన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ ప్రతిభాశాలులే. అంతా నాకు తండ్రి సమానం లాంటి వాళ్ళే. వీళ్ళందరి సహకారంతో నేను తలపెట్టిన నీతోనే హాయ్ హాయ్ హాయిగా రిలీజ్ చేసుకొని హాయిగా ఆడుతుందన్న నమ్మకం నాకుంది. నేను నా కథ మీద నాకు పూర్తి విశ్వాసం నమ్మకం నా గుండెల నిండా ఉంది కనుక ఈ సినిమా సక్సెస్ చేయాలన్నది నా మీద నమ్మకంతో ఆనిముచ్చాలంటే నా ముగ్గురు మిగిలిన నాలుగో మిత్రుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నాకు ఒక వజ్రాయుధం లాంటి వాళ్ళుగా నాకు తటస్థపడిన దానికి నేను నిజంగా గర్వపడుతూ నా స్థాయి శక్తుల నా మీద ఉంచిన నమ్మకాన్ని వాళ్ళకి పూర్తిగా రుజువు చేయగలను. ఇంతటి గొప్ప నటీనటులతో నేను చేయగలనని ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉందని కృషి చూసి మేము ముందుకొచ్చి ఆయన కోరికను ఎలాగైనా తీర్చాలని నిర్ణయించుకున్నాం. సో ఇది ఆయన రెడ్డి గారి ఫస్ట్ మూవీ డైరెక్టర్గా, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీతో చాలా అసోసియేషన్ ఉంది రెడ్డి గారికి, కానీ బట్ యాజ్ అ డైరెక్టర్ ఇది ఫస్ట్ వెంచర్. సో మా వైపు నుంచి సాయశక్తిలా మేము తనకు అన్ని విధాలుగా సహాయపడతాము. అది మా వైపు ఏ డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. అలా బిఎన్ రెడ్డి గారు నడిపే ఆ షిప్లో ఈ నలుగురు మిత్రులు చేదోడు వాదోడుగా నిలబడుతూ నాలుగు స్తంభాలుగా పైగా మేధావులు, ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు గొప్ప గొప్ప ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, కళాకారులు, ఇంతమంది కలిసి నిలబెట్టి నడిపే ఈ ఒక ప్రయోగం డెఫినెట్గా మంచి ప్రయోగం అవుతుందని టైటిల్ పెట్టే నాకు అర్థమైపోయింది. ఇంత చక్కటి హాయ్ అయిన టైటిల్ పెట్టారు. స్పెషల్లీ మేము నారాయణరావు గారు, ఎయిడ్ శ్రీరామ్, వీర్ ఆల్ డూయింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, అండ్ ఈ కొత్తగా అమ్మాయి హీరోయిన్, ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ హీరో ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ టెక్నీషియన్స్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ అండ్ సినిమా బాగా వస్తుంది, బాగా వచ్చి సినిమా బాగా ఆడాలని. నాకు ఆ సినిమా కనబడింది, అంత చక్కగా నిరేట్ చేశారు ఆయన. ఆ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది, క్యారెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్, ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఆయన చేయించుకుంటారనే నమ్మకం నాకు నాతోటి నాకు బాగా కలిగింది. ఎందుకంటే ఆయన చెప్పిన విధానం, ఆ నిరేట్ చేసిన విధానం చూసి సినిమా కూడా చాలా అదే విధంగా తీస్తాడు అనే నమ్మకం మా అందరిలో కలిగింది. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ 15 ఇయర్స్ పైన ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఉన్నారు. అలాగే నాటకాల గురించి ఇప్పుడే చెప్తే తెలిసింది, 3 నంది అవార్డులని వచ్చినాయని. ఆడియన్స్ అందరికీ నచ్చే విధంగా మూవీ వస్తుందని కోరుకుంటున్నాను. ఇది వచ్చి తెలుగులో వచ్చి ఇది వచ్చి నాకు సెకండ్ మూవీ. ఇదివరకు తమిళ్లో ఒక మూవీ చేశాను, అలానే వచ్చి ఇది వచ్చి తెలుగులో వచ్చి సెకండ్ మూవీ. ఇది ఇదికి ముందు దీని ముందర వచ్చి చంద్రుల్లో ఉండే కుందేలు అనే మూవీ చేశాను. మూవీ వచ్చి పెద్ద సక్సెస్ఫుల్గా రావాలని, జనాలు అందరికీ నచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బిఎన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యాజ్ ఎ డైరెక్టర్ కంటే ఫస్ట్ నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలండి, చాలా అంటే చాలా. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీఈస్ వండర్ఫుల్, హీఈస్ అమేజింగ్. చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అండ్ ప్రొడ్యూసర్ గారు నవీన్ గారు అండ్ అదర్ 3 ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ లవ్ ద వే దే నరేటెడ్ ద స్టోరీ. అండ్ నీతోనే హాయ్ హాయ్, ఇట్స్ ఎ క్యూట్ కాంబినేషన్ ఆఫ్ స్వీట్ ఎమోషన్స్, క్యూట్ లవ్ అండ్ ద ఫంకీ ఫైట్స్ అండ్ ఆల్. డెఫినెట్గా మూవీ మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.